హలో వ్యూవర్స్, నేను డాక్టర్ నమ్రత, వర్కింగ్ ఎట్ ఎలిడెంట్ ఇంటర్నేషనల్ డెంటిస్ట్రీ యాజ్ అన్ ఎండోడాంటిస్ట్. వీఆర్ లొకేటెడ్ ఎట్ కొండాపూర్, మణికొండ, కేపిహెచ్పి అండ్ బంజారా హిల్స్. సో ఇవాళ మన టాపిక్ ఆఫ్ డిస్కషన్ వచ్చేసి ప్రెగ్నెన్సీ ఇంకా లాక్టేషన్ అప్పుడు డెంటల్ ట్రీట్మెంట్స్ చేయించుకోవచ్చా వద్దా. చాలా పెద్ద క్వశ్చన్, చాలా ఇంపార్టెంట్ ఫేజ్ ఆఫ్ లైఫ్లో ఉన్నప్పుడు ఇమీడియట్గా ట్రీట్మెంట్స్ అవసరం అయితే చేసుకోవచ్చా చేయకూడదా అనే డౌట్ గురించి చాలా మందికి ఉంటుంది. సో దీని గురించి క్లారిఫికేషన్ ఇద్దామనేది ఈ ఒక వీడియో మా ప్రయత్నం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ప్రెగ్నెన్సీ సిచ్యువేషన్ మనం డివైడ్ చేసుకుంటే కనుక 3 పార్ట్స్గా డివైడ్ చేసుకోవచ్చు. దాన్ని 3 ట్రైమిస్టర్స్ అంటాం. అంటే ప్రతి 3 మంత్స్కి ఒక్కొక్క ట్రైమిస్టర్ కిందకి వస్తుంది. ఫస్ట్ ట్రైమిస్టర్, సెకండ్ ట్రైమిస్టర్ అండ్ థర్డ్ ట్రైమిస్టర్. ఫస్ట్ ట్రైమిస్టర్ అంటే ఫస్ట్ నుంచి థర్డ్ మంత్ ఆఫ్ ప్రెగ్నెన్సీ వరకు కూడా జనరలీ బేబీ ఒక ఆర్గన్ ఫార్మేషన్ జరుగుతూ ఉంటుంది. సో చాలా ఇంపార్టెంట్ ఫేజ్ ఇది ప్రెగ్నెన్సీలో. అండ్ 99% ఆర్ ఐ వుడ్ సే 100% ఎటువంటి డెంటల్ ట్రీట్మెంట్స్ అయినా సరే అవాయిడ్ చేయడం అనేది బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే ఈ టైంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. సెకండ్ ట్రైమిస్టర్ అంటే 4th మంత్ నుంచి 6th మంత్ వరకు, ఇది రిలేటివ్గా సేఫర్ పీరియడ్ ఫర్ ఎనీ ట్రీట్మెంట్ టు బి టేకెన్. అలానే 3rd trimester వచ్చేసరికల్లా మనకు ఒక డిస్కంఫర్ట్ అనేది ఎక్కువ ఉంటుంది. సో పడుకోవడంలో కానీ, ట్రీట్మెంట్ చేయించుకున్నప్పుడు ఎక్కువ శాతం నోరు తెరవడంలో కానీ, డెంటల్ చైర్లో కూర్చోవడం కానీ ఇబ్బంది పడే అవకాశం ఎక్కువ ఉంటుంది, కాబట్టి జనరల్గా సజెస్ట్ చేయము. సో ఇప్పుడు వచ్చేసరికల్లా ఏ ప్లేసెస్లో మదర్స్ కానీ లేకపోతే ఎక్స్పెక్టెడ్ మదర్స్ కానీ జాగ్రత్తగా ఉండాలి అనే విషయం గురించి చూసుకుంటే కనుక ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఎక్స్రేస్లో. సో ప్రెగ్నెన్సీలో జనరల్గా ఫుల్ 9 మంత్స్లో కూడా ఏ ఒక్క మంత్లో కూడా ఎక్స్రేస్ తీయడానికి జనరల్గా సజెస్ట్ చేయము. ఎక్స్పెషలీ ఫస్ట్ అండ్ సెకండ్ ట్రైమిస్టర్ అయితే కంప్లీట్గా అవాయిడ్ చేసుకోవడం అనేది మంచిది. లేదు, తప్పనిసరి పరిస్థితిలో ఎక్స్రే తీయాల్సి వచ్చింది, ఆప్షన్ లేదు అని అంటే కనుక లెడ్ ఎప్రన్స్ అనే ఒక వస్తువుని వాడుకుంటూ ఎక్స్రేస్ అనేది తీయించుకోవచ్చు. కానీ ఎంతవరకైనా కుదిరితే అంతవరకు అవాయిడ్ చేయడం అనేది చాలా మంచి ప్రొసీజర్. నెక్స్ట్ వచ్చేసి మనం ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు రూట్ కెనాల్ చేయించుకోవచ్చా చేయించుకోకూడదా. రూట్ కెనాల్ ట్రీట్మెంట్ వచ్చేసి మనకి 3 భాగాల్లో డివైడ్ చేసుకుంటాము. సో రూట్ కెనాల్ వచ్చేసి యాక్సెస్ ఓపెనింగ్ అండ్ క్లీనింగ్ అనేది ఒక ప్రొసీజర్ ఉంటుంది. నెక్స్ట్ క్లోజింగ్ అనే ప్రొసీజర్ ఉంటుంది. ఏ ప్రొసీజర్స్లో కనుక రూట్ కెనాల్కి ఎక్స్రే అవసరం పడదో అక్కడ వరకు రూట్ కెనాల్ చేయించుకొని తర్వాత అనేది డెలివరీ తర్వాత చేయించుకోవడం అనేది మంచి ఆప్షన్. అలానే పన్ను పీకించుకోవచ్చా, లేకపోతే మాకు జనరల్గా ప్రొసీజర్ స్మైల్ డిజైనింగ్స్ లాంటివి కానీ, లేకపోతే చిగుళ్ళ సమస్యలు వచ్చినప్పుడు చిగుళ్ళు ట్రీట్మెంట్ చేయించుకోవడం కానీ చేయించుకోవచ్చా అని అంటే కనుక ఈ అన్ని ట్రీట్మెంట్స్ చేయించుకోవచ్చు. అవి కూడా అత్యవసరం అయితే చేస్తాము. ఆ ప్రొసీజర్స్ వచ్చేసి సెకండ్ ట్రైమిస్టర్ చేయించుకోవడం అనేది బెస్ట్ ఆప్షన్. నెక్స్ట్, చాలామంది ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు మనకి చిగుళ్ళు నొప్పులు వస్తున్నాయి, లేకపోతే చిగుళ్ళ నుంచి రక్తం వస్తుంది అనే ఒక కంప్లైంట్లో మనం చాలా వరకు చూస్తాము. ఇది ఎందుకు అంటే ఆడవాళ్ళకి ఆ పర్టికులర్ టైంలో, ఎక్స్పెషల్లీ ప్రెగ్నెన్సీ టైంలో వచ్చే హార్మోనల్ చేంజెస్ వల్ల చాలా వరకు టిష్యూస్ అన్నీ కూడా చాలా సాఫ్ట్గా టెండర్గా ఉంటాయి. అండ్ ఆ హార్మోనల్ చేంజెస్ వల్ల బ్లడ్ సప్లై చేంజెస్ రావడం వల్ల చిగుళ్ళు అనేవి వాపులు రావడం కానీ, లేకపోతే బ్లీడింగ్ రావడం కానీ జరుగుతుంటుంది. దీన్ని అవాయిడ్ చేయడానికి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనం ఓరల్ హైజీన్ చాలా బాగా మెయింటైన్ చేసుకోవాలి. అలానే ప్రెగ్నెన్సీ మనం ప్లాన్ చేసుకుంటున్న ముందరే ఒకసారి ఓరల్ ప్రొఫిలాక్సిస్ అంటే ఓరల్ క్లీన్, మొత్తం అన్ని పళ్ళన్నింటినీ క్లీన్ చేయించేసుకుంటే కనుక ఇన్ కేస్ ప్రెగ్నెన్సీ టైంలో వచ్చే ఈ సమస్య నుంచి చాలా వరకు కూడా తగ్గించుకోవచ్చు. నెక్స్ట్, 3rd most important థింగ్ ఇస్ ట్యాబ్లెట్స్. చాలామందికి నాకు ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు పన్ను నొప్పి వచ్చేసింది, నేను రూట్ కెనాల్ చేయించుకుంటున్నాను, ట్యాబ్లెట్స్ వేసుకోవచ్చా వేయకూడదు. 100% మేము ఎటువంటి ఎన్ఎస్ఐడ్స్ మాత్రం సజెస్ట్ చేయము. అంటే పెయిన్ కిల్లర్స్ అనేవి నార్మల్గా ఏ పీపుల్కి అయితే, మనుషులకి మనం పెయిన్ కిల్లర్ సజెస్ట్ చేస్తామో అవి ఏవి కూడా ఖచ్చితంగా ప్రెగ్నెంట్ లేడీస్ వేసుకోవడానికి వీలదు. ఓకే, ఒక ట్యాబ్లెట్ మేము ఏదైతే సజెస్ట్ చేస్తామో అది పారాసిటమాల్. ఈ పారాసిటమాల్ ఇదర్ 650 mg కానీ 1 gram కానీ వేసుకోవచ్చు, అది కూడా డాక్టర్ సజెషన్ తర్వాత మాత్రమే. ఇది ఎలా వాడాలి, ఎన్ని రోజులు వాడాలి అనేది మాత్రం ఖచ్చితంగా మీ సిచ్యువేషన్ బట్టే సజెషన్ చేయడం జరుగుతుంది. అలానే యాంటీబయాటిక్స్ కూడా చాలా వరకు అవాయిడ్ చేయడమే మంచిది. ఎందుకంటే ఈ టైంలో ఈ పెయిన్ కిల్లర్స్ కానీ యాంటీబయాటిక్స్ కానీ వేయటం వల్ల బేబీ యొక్క డెవలప్మెంట్ అనేది చాలా వరకు ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు నేను ఫ్లోరైడ్ వాటర్ తాగితే ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయి అంటే, జనరల్గా ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు
కనుక తల్లి ఫ్లోరైడ్ వాటర్ తీసుకుంటే బేబీ ఒక పళ్ళకి ఎఫెక్ట్ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నా కొన్ని కొన్ని ఛాన్సెస్ కొన్ని కొన్ని సార్లు పిల్లల్ని కూడా ఫ్లోరైడ్ వచ్చేసే అవకాశాలు ఉంటాయి. తర్వాత డెలివరీ అయిపోయిన తర్వాత డెంటల్ ట్రీట్మెంట్స్ ఏం మంత్ నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు, ఎలా ట్రీట్మెంట్ ప్రొసీడ్ అవ్వాలి అన్న గురించి మాట్లాడుకుంటే, డెలివరీ అయిపోయిన తర్వాత మనం ఒక 3-4 వీక్స్ రెస్ట్, జనరల్ రెస్ట్ తీసుకున్న తర్వాత మెయిన్ డెంటల్ ట్రీట్మెంట్స్ అనేవి చేయించుకోవచ్చు. ఇవి ఎప్పుడు అంటే అత్యవసరం అయినప్పుడు. అప్పుడు ఏ డెంటల్ ట్రీట్మెంట్స్ చేయించుకున్నా కూడా మెడిసిన్స్ అనేవి మాత్రం చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. ఎందుకంటే మనం తీసుకునే ప్రతి మెడిసిన్ వచ్చేసి బ్రెస్ట్ మిల్క్లో కలిసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఈ ఒక్కసారి కనుక బ్రెస్ట్ మిల్క్లో తగిలితే ఆ ఎఫెక్ట్ అనేది బేబీ మీద చూపించే అవకాశం కూడా ఉంటుంది. సో మీరు ఈసారి ఏ డెంటల్ క్లినిక్కి విజిట్ చేసినా కూడా ఖచ్చితంగా మీరు ఫీడింగ్ మదర్ అయితే కనుక నేను ఇట్లా పాలిస్తున్నాను అనే విషయం గురించి ఖచ్చితంగా డాక్టర్కి తెలియజేయాలి. దాని ప్రకారమే ట్యాబ్లెట్స్ కానీ ట్యాబ్లెట్స్ తీసుకోవాల్సిన టైమింగ్స్ కానీ కూడా డాక్టర్ మీకు ఎగ్జాక్ట్గా చెప్తారు, అదే ఫాలో అవ్వాల్సి వస్తుంది. నెగ్లెక్ట్ చేస్తే బేబీకి ప్రాబ్లం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. హోప్ దిస్ వీడియో హెల్ప్డ్ యూ. మీ చిన్న చిన్న ఏమైనా డౌట్స్ ఉంటే విషయంలో తీరైనా ఆశిస్తున్నాము. ఇఫ్ యూ లైక్ ఇట్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్.